हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल आरजे रेणु व्लॉग्स यूट्यूब चैनल। फर्स्ट टाइम चैनल ने चूस्तुन्न वाळ्ळकि नेनु आरजे रेणु फ्रीलांस रेडियो जॉकी एंड मन चैनल्लो बोल्ड अनि वीडियोस उन्नायी, ओकसारि अयिते चेक आउट चेयंडि। टाइम वच्चेसि 12:20 अवुतोंदि, मोहनजाही मार्केट दग्गर उन्नाम। इप्पुडु एट वेळ्तुन्नामि एंटि, ऑलरेडी मीरु टाइटिल थंबनेल चूसुंटारु कदा। यस, मरि ఇక్కడ ఎగ్జాక్ట్ గా 12 కు ఉండింటే 12 గంటలు టన్ టన్ అని కొట్టినట్లుగా ఉండేది కదా అనిపించింది। అయ్యో, ఇంకొక 15 మినిట్స్ ముందు వస్తే ఏం పోయేది రేను। ఓకే, ట్రై చేద్దాం ఈసారి। ఎప్పుడు ఇదే వేళలో నేనైతే వెళ్తూ ఉంటాను ఎఫ్ఎం కి, ఇంకా రైట్ వెళ్తే హ్యాబిట్స్ వస్తుంది అండ్ పోస్ట్ ఆఫీస్ అట్లా నాంపల్లి మీదుగా వెళ్తూ ఉంటాను అన్నమాట। ఈ వేనే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది, స్ట్రైట్గా వెళ్ళామనుకో కూడా నాంపల్లికి వెళ్ళొచ్చు, ఇంటర్మీడియట్ బోర్డ్కి కూడా వెళ్ళొచ్చు। బట్ ఏంటంటే నాకు ఈ వేనే చాలా ఈజీగా అనిపిస్తుంది, మీరు కూడా అలాగే వెళ్తే బాగుంటుంది ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను। ఒకవేళ ఈ వేలో మీరు వెళ్ళినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। జర్నీ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడే మనము ఐకియాకి వెళ్తూ ఉన్నాము। స్పెషల్గా ఐకియాకి వెళ్ళి అక్కడ ఫుడ్ అనేది టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం। ఓన్లీ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఎవరైనా ఐకియాకి వెళ్తారా? నేనైతే వెళ్తున్నాను। ఫస్ట్ ఆ పని లంచ్ చూసుకున్నాక నెక్స్ట్ ఒకవేళ షాపింగ్ చేస్తే చేద్దాము లేదా చూద్దాము అనే ఆలోచనతో అయితే వెళ్తూ ఉన్నామన్నమాట। వే అంతా కూడా చూస్తూ ఉంటే ఆ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి హ్యాపీగా ఈవినింగ్ పూట అట్లా ఒక కాఫీ టీ పట్టుకొని ఇలా రోడ్డు చూసుకుంటూ ఉంటే భలే టైంపాస్ అయిపోతుంది కదా అని మాట్లాడుకుంటూ ఉన్నాం మేము। నిజమే కదా, మొత్తం అసలు సిటీ అంతా మారిపోయింది అండ్ కొత్త కొత్త ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి। ఇంతకుముందు కూడా నేను ఇటువైపు వచ్చినప్పుడు ఈ ఫ్లైఓవర్ గురించి కొన్ని విషయాలు షేర్ చేశాను, ఐకియా గురించి కూడా నేను వీడియోస్ చేశాను। ఒకవేళ మీరు చూడకపోతే నేను ఐ బటన్లో ఇస్తాను, చూడండి। చాలా షాపింగ్ చేసిన అవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఈరోజు ఏంటంటే ఐకియాలో ఆఫ్టర్నూన్ లంచ్ మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి తినొచ్చు అనేది కొంతవరకు, ఈరోజు యాక్చువల్లీ సండే, సో సండే కాబట్టి ఖచ్చితంగా కొంచెం నాన్ వెజ్ వెజిటేరియన్ రెండు ఉంటాయి। అండ్ ఈ ఫ్లాట్స్ చూస్తున్నారు కదా, ఇవి 2014 నుంచి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఇంకా కూడా అవ్వలేదు, అది మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట। ఇంకా అవ్వట్లేదు, ఇవి ఎప్పటికి అవుతాయో ఏంటని। రైట్ సైడ్వి కూడా ఆల్మోస్ట్ కొంచెం అవ్వడానికి వస్తున్నాయి, ఫినిష్ అవ్వడానికి। అండ్ బ్యాక్ సైడ్లో, దీని బ్యాక్ సైడ్లో మనకి రామానాయుడు స్టూడియో కూడా కనిపిస్తుంది అన్నమాట। సో ఈ వ్యూ అంతా ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము, ఇంతకీ ఐకియాకి వెళ్ళిన తర్వాత ఏం టేస్ట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్కే। మీరైతే ఏం టేస్ట్ చేశారు అక్కడ నాకు చెప్పండి। ఇదిగోండి వచ్చేసాము ఐకియాకి, ఎప్పుడు కూడా నేను ఫ్రంట్ వ్యూ తీయలేదు, ఎప్పుడు కూడా బ్యాక్లో కూర్చుంటాను కాబట్టి నాకు ఈ వ్యూ షూట్ చేయడం కుదరలేదన్నమాట। ఎప్పుడు కూడా వ్లాగర్స్ ముందు కూర్చుంటేనే మంచిగా మనము షూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది। సో మ్యాక్సిమం మీకు మీదట నేను ట్రై చేశాను, కొంతమంది కామెంట్స్లో అడిగారు మీరు ఎందుకు ఎప్పుడు సైడ్ వ్యూనే తీస్తారు, ఫ్రంట్ వ్యూ తీయరు మీరు ట్రావెల్ చేసేటప్పుడు అని। అదే అన్నమాట ప్రాక్టికల్గా మా పెద్దవాళ్ళు ముందు కూర్చుంటారు కాబట్టి నేను వెనక కూర్చొని ఇంకా తీయడం కుదరదు అన్నమాట। సో ఈసారి నేను మీకోసం, మీరు అడిగారని చెప్పి కూర్చొని తీస్తాను। సో పార్కింగ్లోకి ఎంటర్ అవుతున్నాము, నాకు ఇది ఎక్కడ మీద పడిపోతుందో కార్ మీద అని భయం అయింది, ఎందుకంటే ఆయన సరిగ్గా ఆపరేట్ చేయలేదు అన్నమాట। టూ వీలర్స్ అలా పైకి వెళ్తున్నాయి, మనం ఇటు డౌన్కి వెళ్దాము। P1, P2, P3 ఉన్నట్టున్నాయి పార్కింగ్స్, ఐకియా హోమ్ ఫర్నిషింగ్స్కి మనం అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము ఇక్కడ। సో ఇప్పుడు పార్కింగ్ టికెట్ తీసుకున్నాము, లోపలికి వెళ్తూ ఉన్నాము। ఇంత నిదానంగా నేను ఎప్పుడూ ఎంటర్ అవుతున్నప్పుడు షూట్ చేయలేదు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి లోపల ఇది ఉంది అని చూపించడమే, అందుకని ఈసారి నేను కొంచెం నిదానంగా ఈ డ్రైవ్ వే ఇదంతా కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను అన్నమాట। సో లోపలికి వెళ్ళిన తర్వాత మనము పార్క్ చేసుకొని ఎంటర్ అవుదాము లోపలికి, ఎంట్రన్స్ ఇది అండ్ భలేగా ఉంటుంది కదా పార్కుల్లో కూడా ఇట్లా ఇక్కడ మనము ఎంటర్ అవుతూ ఉంటాం చూడని అలా ఉంటుంది, ఇనుపది ఉండేది మనకు పార్క్స్లో చిన్నప్పుడు, మీకు గుర్తుందా లేదా నాకు చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్లో। మనం అలా నుంచి ఉంటే అట్లా వెళ్ళిపోవచ్చు, సో లోపలికి మొత్తానికి ఎంటర్ అయిపోయాం। సో ఆల్రెడీ మనం బయలుదేరిందే నియర్లీ మనం మొంజాహి మార్కెట్ దగ్గరే 12:20 కదా, మరి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము।
ఇంకా వర్షిణికి లంచ్ టైం కాబట్టి ముందుగా లంచ్ చేద్దాము అనేది ఆలోచన అన్నమాట. సో ఇక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు ఒక ట్రాలీ ఉంటుంది, అది తీసుకొని మనం ఏమేమి ఉన్నాయి మనకేం కావాలి చూసుకోవాలి. ఇక్కడ 180కి ఏమున్నాయి అనేది చూస్తున్నాము. చీజ్ కేక్ ఉంది, మ్యాంగో కేక్ ఉంది, అండ్ ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే లైక్ లంచ్ ఐటమ్స్ కాంబోస్ కూడా ఉంటాయి. జీరా రైస్ విత్ చికెన్ కర్రీ, వెజ్ బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ, పన్నీర్ బిర్యానీ విత్ రైతా, చిన్న కప్పు కూడా ఇస్తాడు మనకి పెరుగుది, అదొకటి బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఫస్ట్ ఇవి చూడంగానే వర్షిణి మమ్మీ ఇవి అని అంటే నో నో, మనము ఫుడ్ కదా లంచ్ కదా లంచే తీసుకుందామని చెప్పాను. సో ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను, మేము ఏమేమి టేస్ట్ చేయబోతున్నాము ఈరోజు అనేది మీరు చూడబోతున్నారు. సో ఇలాంటి ట్రాలీలో పెట్టుకొని మనం చెప్పక్కర్లేదు, అక్కడ బిల్డింగ్ అమ్మాయి టకటక బిల్ వేసేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది చికెన్ టిక్కా బిర్యానీ అండ్ ఇది నాన్ వెజ్ చీజ్ బాల్స్, చికెన్ మీట్ బాల్స్ అంట. బ్యాక్గ్రౌండ్లో వర్షిణి చెప్తుంది, మీకు వినిపించింది కదా, కిడ్స్ మీల్. అది ఇది కిడ్స్ మీల్ ఇప్పుడు చూస్తున్నది, దాని పక్కన వర్షిణి టేస్ట్ చేస్తున్నది కిడ్స్ మీల్ అనమాట. అందులో ఏదంటే చీజ్ కొంచెము ఏంటది జామ్, తర్వాత ఈ మీట్ బాల్స్, స్వీట్ కార్న్, బఠానీలు ఉన్నాయన్నమాట. తర్వాత ఇది చికెన్ టిక్కా బిర్యానీ, ఇది టేస్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ. సాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ప్లెయిన్ రైస్కి విత్ చికెన్ కర్రీ ఉంది, చాలా చాలా బాగుంది. అదైతే ప్లెయిన్ రైస్తో చికెన్ కర్రీ అయ్యో మిగిలిపోయింది అని నాకు బాధేసింది. ఎప్పుడు కూడా ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా, అందుకని నాకు అయ్యో మిగిలిపోయింది అనిపించింది. ఓన్లీ పరాటా తెచ్చుకొని తిందామా అనుకున్నాం కానీ వద్దులే అనేసి ఇంకా ఊరుకున్నాము. ఇక్కడ చూశారు కదా చిన్న మనకి అది ఇచ్చారు, వాటర్ బాటిల్ కూడా మనం పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఐకియాలో స్పెషల్గా ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ మనకి గ్లాసెస్లో మనం తీసుకోవచ్చు అనమాట, కానీ ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు కదా, ఒక్కసారి పే చేస్తే ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు అంట. కానీ మేము తీసుకోలేదు, అది నాకు తెలియలేదు, తర్వాత తెలిసింది. ఒక్కసారి పే చేస్తే ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు అంటే నేను తీసుకునేదాన్ని, కానీ ఆ రోజు సాఫ్ట్ డ్రింక్లు ఎక్కువ తాగొద్దు అని ఈ మధ్య కొంచెం వర్షిణికి చెప్తున్నాను, వద్దు నాన్న ఎక్కువ తాగొద్దు అని. సో అందుకే ఆ రోజు అసలు సాఫ్ట్ డ్రింక్ అనేది తీసుకోలేదు. తీసుకునే అంటే నేను షేర్ చేసేదాన్ని డెఫినెట్గా. కాఫీ కూడా మనం టోకెన్ తీసుకున్నాక అక్కడ గ్లాసెస్ తీసుకొని మనం ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను, బాగుంది, టేస్టీగా ఉంది. ఆ రోజు ఏ బ్రేక్ఫాస్ట్ చేసామో గుర్తులేదు నాకు, కానీ అన్నీ టేస్ట్ చేశాను అనమాట. కిడ్స్ మీల్ కూడా ట్రై చేస్తూ ఉన్నాను. చీజ్ మరీ అంత మనకి నచ్చనట్టుగా ఏమీ ఉండనట్టుగా ఉండదు, బాగుంటుంది. గ్రీన్ చీజ్ అంట అది, గ్రీన్ పీస్ కూడా ఉన్నాయి అందులో. వర్షిణి నీకు అక్కడ ఏం నచ్చాయి నాన్న మనం టేస్ట్ చేసిన వాటిలో? కిడ్స్ మీల్ చికెన్ టిక్కా బిర్యానీ. ఓ కిడ్స్ మీల్లో బాగా బఠానీలు ఉన్నాయి కదా, ఇంట్లో తినమంటే తినవు కదా, అక్కడ తిన్నావు కదా, ఎందుకు? అవి కుక్డ్ అయ్యాయి. ఇంట్లో కుక్ చేయనా? కుక్ చేస్తా. బట్ నచ్చింది బయట ఫుడ్ కాబట్టి. ఓకే, ఎంజాయ్ చేసావా ఫుడ్ని? ఎంజాయ్ చేశాను చాలా. బట్ సాఫ్ట్ డ్రింక్ ఇప్పించలేదని కోపము అవునా? అవును. ఓకే, సో అదనమాట సంగతి. చూ ఇక్కడ మనము ఒక దాని తర్వాత కూడా అయితే టేస్ట్ చేస్తూ ఉన్నాము. నాకు ఎందుకో ఈసారి స్పెషల్గా ఈ ఫుడ్డే నేను మీతో షేర్ చేసుకోవాలని అనిపించిందండి. హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో. ఈ 2 అంటే టోటల్గా ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాం కదా, మాకు 1050 అయినట్టుంది అంతే కదా, 1050 అయినట్టుంది. ఎందుకంటే ఈచ్ 250 అంతా ఉన్నాయి. సో బయట కూడా మనం బిర్యానీ కొంటే ఒక 350 లేనిది, ఇప్పుడు రావట్లే అన్ని ప్రైజెస్ పెరిగిపోయినాయి కదా. సో అది కూడా మనం 2 తీసుకోవాల్సి వస్తుంది. సో మేము అది కంపేర్ చేసుకున్నాము. ఇక్కడ కొంచెం వెరైటీగా ఫుడ్ తినొచ్చు, అంటే లైక్ మనము ఇలాంటి చీజ్ బాల్స్ కానివ్వండి, మీట్ బాల్స్ కానీ, కిడ్ మీల్స్ కానివ్వండి, ఇలాంటివి కొంచెం. చూసారా నేను తుడుస్తూ ఉన్నాను కూడా, కింద పడిందండి, ఎందుకంటే పింక్ కదా డ్రెస్ కట్టుతుందని టిష్యూతో అలా జరిపాను. అండ్ రైస్ విత్ చికెన్ మసాలా, మొగలాయి చికెన్ ఇది, చాలా చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఐకియాకి వెళ్తే ఇలా ఫస్ట్ పుష్టిగా తినేసి తిరగండి, 4-5 సార్లు తిరిగి కంపేర్ చేసుకోండి. లలిత జ్యువెలర్స్ ఓనర్ చెప్పినట్టు కంపేర్ చేసుకొని 4-5 సార్లు అన్నీ తిరిగ్గా చూసుకొని కొనుక్కోండి ఇంటికి ఏం కావాలో. ముందు ఐకియాకి వెళ్ళే ముందర ఏంటంటే ఏం చేయాలి అంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడికైతే మనం ఫుడ్లో ఏమేమి టేస్ట్ చేయొచ్చు, నేను టేస్ట్ చేసినంత వరకు ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ అయితే చేసుకున్నాను ఇక్కడ. సో ఇంకా మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చిందా లేదా ఈ వీడియో ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో నేనైతే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ మీరు
ఇంకా చేయాల్సిన పని లైక్ చేయడమే. సో ఎలా ఉన్నాయి మన వీడియోస్, ఈ మధ్య చేస్తున్న వీడియోస్, యుఎస్ కోసము చేసిన షాపింగ్స్లో మీకే వీడియో నచ్చిందో కూడా నాకు చెప్పండి. సో మొత్తానికైతే ఫుడ్ చాలా బాగుందండి. ఉంటా మరి.